రాజధానిని ధ్వంసం చేసి బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్నటువంటి రాజధానిని అర్ధాంతరంగా చంపేసి మూడు ముక్కల ఆట ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి భూములు ఇచ్చిన రైతాంగం కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక రకాల ఆందోళన చేస్తూ ఉన్నారు. మొదట విడత న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర దిగ్విజయంగా అమరావతి రైతులు నిర్వహించారు. రెండో విడత మళ్ళా శ్రీకాకుళంలో ఉన్నటువంటి అరసవెల్లి దేవాలయానికి అమరావతి టు అరసవెల్లి అని చెప్పి ఇవాళ రైతాంగం కానీ రైతు కూలీలు కానీ రాజధాని ప్రాంత ప్రజలు కానీ పాదయాత్ర ప్రారంభించి 27 రోజులు అవుతా ఉంది. విశేషమైనటువంటి ఆదరణ ప్రజల నుంచి లభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని మీద ఏదైతే విష ప్రచారం చేశారో దుర్మార్గమైనటువంటి దురాలోచనతో ఆ రాజధాని మీద విషం జిమ్మారో వాటన్నిటినీ ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఈ పాదయాత్రకి వాళ్ళ యొక్క ఆమోదాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని అనేది 29 గ్రామాల ప్రజలని కాదు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలదని చెప్పి ఇవాళ ప్రజలందరూ ఏకకంఠంతో వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఓర్చుకోలేనటువంటి ప్రభుత్వం, ఇది ఓర్చుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇది తట్టుకోలేనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వికేంద్రీకరణ నినాదం ఎత్తుకున్నారు. సిగ్గుండాలి కేంద్రీకరణలు వికేంద్రీకరణల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం. ఈ ముఖ్యమంత్రి ఈయన తాబేదారులు, ఈయన మంత్రులు, ఈయన పక్కనుండే శాసనసభ్యులు నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నైతికత ఉందా ముఖ్యమంత్రికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసలు వికేంద్రీకరణ అంటే ఏంటి, కేంద్రీకరణ అంటే ఏంటి, ఏం చేస్తావు నువ్వు వికేంద్రీకరణ? ఇలా ప్రజల సౌలభ్యం కోసం, పరిపాలనని ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం మొట్టమొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మండల వ్యవస్థను తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఎక్కడెక్కడో ఆ రోజున తాలూకాలు సమితులు ఉండేవి, ఒక్కో ప్రజలకు సంబంధించినటువంటి ఒక్కో ప్రభుత్వ కార్యాలయం ఒక్కో చోట ఉండేది. వాటన్నిటినీ కూడా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి మండలంలోనే మండల కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, పోలీస్ స్టేషను, సబ్ రిజిస్టార్ ఆఫీసు, అన్ని కార్యాలయాలు కూడా మండల కేంద్రంలో తీసుకొచ్చి పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజల అవసరాలు ఒకే చోట తీర్చుకొని పక్కకి వెళ్ళటం కోసం ఒక పని మీద వస్తే ఒక హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్కి వస్తే సాయంత్రానికి పనులన్నీ ఒకే చోట ముగించుకొని వెళ్ళే విధంగా ఈ పరిపాలన సౌలభ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలకి హక్కుల్ని, అధికారాలని బదలాయిస్తూ ఆ రోజున పార్లమెంట్లో చట్టం చేసి మొత్తం కూడా అధికారాలు బదలాయిస్తే వాటన్నిటినీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇవాళ మొత్తం కూడా ధ్వంసం చేసి వార్డు సెక్రటేరియట్లు, విలేజ్ సెక్రటేరియట్లు అని చెప్పి నూతన విధానాన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళకున్నటువంటి అధికారాలు కూడా ఇవాళ మొత్తం కూడా ఈయన దోపిడీ చేస్తూ ఉన్నాడు. స్థానిక సంస్థలు మొత్తం ప్రజలతో ఎన్నుకోబడినటువంటి సర్పంచులు, మేయర్లు, చైర్మన్లు మొత్తం రోడ్లు పడతా ఉన్నారు, వీధిని పడతా ఉన్నారు. వాళ్ళకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా దొడ్డి దోవన వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారు, పక్కదారి మళ్ళిస్తూ ఉన్నారు, దానికి గగ్గోలు పెడతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పు. వికేంద్రీకరణ అంటే కింద స్థాయి దాకా అధికారాలు బదలాయించి నిధులు విడుదల చేసి పరిపుష్టం చేసి స్థానిక సంస్థల దగ్గర నుంచి అన్నిటిని కూడా వాళ్ళకి పరిపాలనలో వాళ్ళకి అన్నదండగా ఉంటాం ప్రభుత్వ విధి. వాళ్ళకు వస్తున్నటువంటి నిధుల్ని కూడా
వాళ్ళకున్నటువంటి అధికారాలను కూడా దొడ్డి దోవలో దోచుకోవటం దొంగదేప తీయటం కాదు వికేంద్రీకరణ అంటే అనేది ఇవాళ నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ చెప్పదలుచుకున్నా. ఇవాళ అసలు మీకు తెలియదా రాజధానిని మార్చే అధికారం మీకు ఉందో లేదో తెలియదా? జగన్మోహన్ రెడ్డి తెలియదా? ఆ మాత్రం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి రాష్ట్ర రాజధాని ఏ విధంగా ఏర్పడింది? అమరావతిలో రాజధాని, నువ్వు రాజధాని మార్పు మూడు ముక్కలాట మొదలుపెట్టినప్పుడు కోర్టు పోతే కోర్టు ఏం చెప్పింది? ఇలా హైకోర్టు మూడో తారీఖు మూడో నెల 2022 సంవత్సరం మార్చి నెల 3వ తేదీన 307 పేజీల చారిత్రాత్మకమైనటువంటి తీర్పు హైకోర్టు ధర్మాసనం, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం జస్టిస్ మిశ్రా గారి నేతృత్వంలో ధర్మాసనం తీర్పిచ్చింది. స్పష్టంగా చెప్పింది తీర్పులో పేరా నంబర్ 17, పేరా నంబర్ 498, 493లో రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పింది. తెలీదా ముఖ్యమంత్రి? చదువుకోడా ముఖ్యమంత్రికి? ఆ మాత్రం సలహాలు ఎవరా? లీగల్ అడ్వైజర్స్ లేరా? మొత్తం ఉన్నారు కదా గవర్నమెంట్ లీడర్ దగ్గర నుంచి, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచి, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్, మీ లీగల్ టీము ఏం చేస్తూ ఉన్నారు? హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు గురించి మీకు అవగాహన లేదా? హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులోనే సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉటంకించింది. ఆ రోజున సుప్రీంకోర్టు తీర్పు మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో పేరా నంబర్ 6ని ప్రస్తావిస్తూ హైకోర్టు బెంచ్ ఆ రోజున పేరా నంబర్ 6 మంగళ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పును కూడా ఆ రోజున మెన్షన్ చేసింది. ఆర్టికల్ 4 ప్రకారం పార్లమెంటు పరిధిలోకే ఈ రాజధాని అంశం అనేది వస్తుందని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఈ హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో మెన్షన్ చేసిన విషయం వీళ్ళు చదవలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు రాష్ట్ర రాజధాని విచ్ఛిన్నానికి, రాజధాని మార్చడానికి నీకు హక్కు లేదని చెప్పి ఇక్కడే రాజధాని 6 నెలలలోపు మొత్తం కూడా నువ్వు నిర్మాణాలు మొదలుపెట్టి చేయాలి, చేసి పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు అమలుపరచకుండా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టుకి అప్పీలకి వెళ్ళారు. ఇన్ని రోజులు దాన్ని తాత్సారం చేసి సుప్రీంకోర్టుకి ఇటీవల అప్పీలకి వెళ్తే అది ఇంకా అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది, అడ్మిట్ అవ్వాల కేసు కూడా. ఈ మధ్యలో ఇంకో పని చేశారు వీళ్ళు. ఓ పక్క హైకోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పుని మరి ఏదైనా ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో చేయాలి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆర్డర్ను కూడా ఇదే హైకోర్టు తీర్పులో మెన్షన్ చేయటం వల్ల సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా వెళ్లకుండా ఇప్పుడు దాకా తాత్సారం చేసి మధ్యలో విజయసాయిరెడ్డి ఒక ప్రైవేట్ బిల్లు పార్లమెంట్లో రాజ్యసభలో మూవ్ చేశాడు. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి ఒక రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుకు రాష్ట్ర శాసనసభకు విస్పష్టమైనటువంటి అధికారాలు ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా విజయసాయిరెడ్డి తీసుకొచ్చిన సంగతి మరి మీకు తెలియదా? మీ పార్టీ చెప్తే కదా విజయసాయిరెడ్డి చేసింది. అంటే మీకు లేదని నీకు తెలుసు కదా, మీకు లేదని ఒప్పుకుంటూనే ప్రైవేట్ మెంబర్ బిల్లు అక్కడ మూవ్ చేసావు రాజ్యసభలో. సుప్రీంకోర్టుకి ఇటీవల కాలంలో వెళ్తే అది ఇంకా అడ్మిషన్ స్టేజ్లోనే ఉంది. హైకోర్టు 3-మెంబర్ బెంచ్ ఆల్రెడీ చెల్లదు అని చెప్పి స్పష్టంగా తీర్పిచ్చింది. సిగ్గులేదంట న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీని ఈ విధంగా అవహేళన చేయటం. హైకోర్టు తీర్పు పాత రోజుల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఒకసారి చరిత్ర తిరగై చిన్న చిన్న స్టిచ్చెస్ పాస్ చేస్తేనే హృదయం చేసి వెళ్ళకపోయారు ముఖ్యమంత్రులు మంత్రులు. అసలు నీకు రోజు కోర్టును మొట్టుకాయలేస్తానే ఉంది. ప్రధానమైన అంశాల్లో ఇంత స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చినా కూడా తీర్పులు అమలు చేయకుండా నిరంకుశంగా నువ్వు ఈ విధంగా వ్యవహరిస్తూ పోతూ ఇవాళ ఏం చెప్తా ఉన్నావు? నీకు లేని హక్కుల్ని, నీకు లేనటువంటి అధికారాన్ని
వినియోగించి ఏదో చేయాలని చూస్తా ఉన్నావు. దుర్మార్గమైనటువంటి ఆలోచన, దుష్ట ఆలోచన. నీ బుద్ధి బయటపడతా ఉంది. నువ్వు ఒక లయర్వి, ఒక చీటర్వి, ఒక ముఠా చీటింగ్ ముఠాను పెట్టుకొని ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నావు.